పవర్ నైన్ టీవీ ప్రేక్షక మహాశైలకు నమస్తం అంజలి డైరెక్ట్గా స్థలానికి వీధి వస్తే ఏం చేయాలి డైరెక్ట్గా స్థలానికి వీధి వస్తే అంటే ఇది ఒక స్థలం మనం కట్టుకోవాల్సిన స్థలం అనుకోండి ఇక్కడ రోడ్డు కనుక వచ్చింద లేకుండా డైరెక్ట్గా వచ్చిందనుకోండి మీరు ఏ ప్రక్క వీధి వచ్చినప్పటికీ కూడా అది దోషమే అది కొందరు ఈశాన్య భాగం మంచిది ఉత్తర ఈశాన్యం మంచిది తూర్పు ఈశాన్యం మంచిది పడమర వాయువ్యం మంచిది ఇటువంటివన్నీ కూడా చాలామంది చెబుతున్నారు శాస్త్రం అనేటువంటిది ఎక్కడ వీధి పోటు వచ్చినప్పటికీ కూడా దిక్కుకి అది క్షేమకరం కాదు అని మాత్రమే ప్రాక్ శాస్త్రం చెప్పింది మహర్షులు చెప్పింది అది కాబట్టి ఎక్కడ వీధి వచ్చినప్పటికీ కూడా ఆ వీధి తిన్నగా మీ స్థలం ఉన్నట్లయితే ఎంతవరకు వచ్చిందే అంతవరకు డైరెక్ట్గా వదిలిపెట్టడం ఉత్తమం నో మోర్ టు అవాయిడ్ ఖచ్చితంగా వదిలిపెట్టండి అది వదిలిపెట్టేసి దాన్ని దేనికైనా వినియోగించుకోండి ఏ దానికో మరొక దానికో వినియోగించుకోండి లేదా అది ఆ ద్వార ఆ స్థలం వరకు అవతల భాగం ఎవరికైనా వచ్చినట్లయితే ఆ రోడ్డు ఆ విధంగా వదిలేసేసి రోడ్డుగా మార్గంగా వదిలి దాన్ని ఇంకో దానికి యూటిలైజ్ చేయండి తప్ప దాని ఎదురుగా గృహం కనుక రాజవీధికి ఎదురుగా ద్వారం వచ్చినా ఏది వచ్చినా తప్పే మొన్న వైజాగ్ నుంచి ఒక ఆవిడ ఫోన్ చేశారు అయ్యా క్రింద మేము మూడు అంతస్తులు వేసుకున్నాం క్రిందేమో మెయిన్ డోర్ వచ్చేటప్పటికల్లా ఈ వీధికి ప్రక్కన పెట్టేసేసాం వీధి తగలటం లేదు పై ద్వారాలు వచ్చేటప్పటికల్లా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వచ్చేటప్పటికల్లా ఆ వీధి తగులుతుంది దానివల్ల దోషమా అని అడిగారు అయితే వాళ్ళకి అదృష్టం ఏమిటి ఇక్కడ అడ్డ రోడ్డు ఉంది తూర్పు ఈశా తూర్పున రోడ్డు ఉంది ఆ రోడ్డున పాపం వాళ్ళు లెక్క చేయకుండా పైకి ఎక్కేటప్పటికల్లా అది కనపడుతుంది కానీ ఈ తూర్పు రోడ్డు కనపడటంలా దానివల్ల ఎఫెక్ట్ అని చెప్పి మీకు దోషం ఖాళీ చేయమన్నారట లేదా దాని గుమ్మాలు మార్చమన్నారట ఎవరో సిద్ధాంతి గారు అని చేతి ఆ సిద్ధాంతం తప్పు కాబట్టి మధ్యలో రోడ్డు ఉన్నప్పుడు మీరు వీధి పోర్టులను లెక్క చేయక్కర్లేదు మధ్యలో రోడ్డు లేకపోతే మాత్రం ఆ స్థనాన్ని వదిలిపెట్టి ఆ ప్రక్కది ఏదైనా మీరు అవకాశం ఉంటే దాన్ని డెవలప్ చేసుకోండి లేకుంటే తూర్పు తిరిగి నమస్కారం పెట్టడం తప్ప అనవసరంగా లేనిపోయిన సమస్యలు మాత్రం తెచ్చుకొని మీరు తెచ్చుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు